సార్ మీరే ఆయన గ్యాంగ్, మీరే నా గ్యాంగ్ లీడర్ అంటున్నారు, బట్ బాలయ్యబాబు గారికి అసలు ఒక అవకాశం ఇచ్చి మీకంటూ టాలీవుడ్లో ఒక గ్యాంగ్ ఫామ్ చేయాలంటే మీ గ్యాంగ్లో ఎవరెవరు ఉంటారు సార్? ఆయన ఎంత మంచోడు అంటే చాలా సీరియస్ టాపిక్ని కూడా చాలా కామెడీగా చాలా జోవియల్గా తీసుకునే మనిషి. సో మనకి తెలియాలి మనం ఏం సీరియస్గా తీసుకోవాలండి, అక్కడ నిజంగా ప్రాబ్లం ఉన్నప్పుడు మనం సీరియస్ తీసుకోవాలి. ఆ ఈవెంట్ సార్, ఆ ఈవెంట్లో వైరల్ అయింది బాగా, ఆ అంజలి గారిని ఇట్లా చూసేయడము అన్ని బాగా. దాని వెనక ముందు వీడియో చూసుకుంటే మిగిలిన వాళ్ళు సరిపోతుంది. ఇప్పుడు మన ముగ్గురు నలుగురు ఉన్నాము మాట్లాడుతూ, ఇప్పుడు విశ్వకు మీరు మాట్లాడుకుంటారు అనుకోండి, మిమ్మల్ని జరగమని నేను చెప్పే మీరు వినలేదు, విశ్వకు మీకు మంచి రిలేషన్ ఉంది క్యాజువల్గా వెనక్కన్నారు, అది జరిగింది అక్కడ. దాన్ని కాంట్రవర్సీ చేయాలని ప్లాన్ చేసి కాంట్రవర్సీ చేసిన వాళ్ళ గురించి మీరు ఎందుకు దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? ముగ్గురు ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుకుంటుంటే క్యాజువల్గా నేను జరుగు అంటే మీకు వినపడలా, పక్కన మధ్యలో ఉన్న ఫ్రెండ్ ఉన్న వెనక్కి దోశాడు కొంచెం పక్కకి, దాన్ని ఎందుకు అంత తర్వాత వాళ్ళిద్దరు హైఫై కొట్టుకున్నారు ఆ వీడియోలో వేయలేదు. దాని వెనక ముందు వీడియో అంటే బేసిక్గా డేటా ఉన్న వాళ్ళందరూ వీడియో చూసుకోవచ్చు వెనక ముందు. మన డేటా లాస్ట్ ఒక 30 MB మిగిలిపోయింది, అంటే 599 ప్లాన్ అయిపోతుంది ప్లాన్ వేసుకొని మిగిలిన చూసుకోవాలి. బాటిల్ బెటర్ అయి బెటర్ అసలు సీజీలో బెటర్ అయ్యింది, అక్కడ ఏం లేవు, అక్కడ ఆ కింద ఏమి లేవు అసలు, అక్కడ మంచి చేసింది నేను కదా నాకు తెలుసు కదా, కింద ఏమి లేవు, సీజీలు చేస్తున్నారు అవి కూడా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టూకి వాళ్ళే సీజ్ చేసేది, మేము వెతికి పట్టుకున్నాం ఆ సీజ్ చేసిన వాళ్ళు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గురించి మాట్లాడదామా సార్?